ఫ్రెండ్స్ టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ ట్రాన్స్మీటర్స్ ఈ వీడియోలో మనం ట్రాన్స్మీటర్స్ అంటే ఏంటి దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ ట్రాన్స్మీటర్ అంటే ఏంటి అంటే ట్రాన్స్మీటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ట్రాన్స్మిట్స్ ద మోడ్యులేటింగ్ వేవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాంటీనా అంటే ఏంటి అంటే యాంటీనా యొక్క సహాయంతో మోడ్యులేటింగ్ వేవ్ అంటే ఏంటంటే మెసేజ్ సిగ్నల్ని పంపించడానికి యూజ్ చేసేదాన్ని ట్రాన్స్మిటర్ అంటారు ఓకేనా ట్రాన్స్మిటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ట్రాన్స్మిట్ ద మాడ్యులేటెడ్ వే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆంటీనా ఓకే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ మాడ్యులేటింగ్ వేవ్ అంటే ఏంటి మెసేజ్ సిగ్నల్ అంటే మనం మాట్లాడేటటువంటి మాటలు ఫర్ సపోజ్ నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అంటే నేను నా ఫ్రెండ్ నేనేమో ఇక్కడ ఉన్నాను మా ఫ్రెండ్ ఏమో వేరే ఊర్లో ఉంది మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ డివైజ్ అంటే ఏంటి ఫోన్ ఫోన్ ఎలక్ట్రానిక్స్ డివైడ్స్గా వర్క్ అవుతుంది ఎలక్ట్రానిక్స్ డివైజ్ సహాయంతో నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అంటే ఏంటి నేను మాట్లాడే మాటలు ఫోన్ ద్వారా ఆ పిల్లకి వినపడుతున్నాయా డైరెక్ట్గా ఫోన్ ద్వారా తనకేమి వినపడవు కదా అంటే నేను మాట్లాడే మాటలు ఎయిర్లో ట్రావెల్ అయ్యి వేవ్ ఫామ్ రూపంలో ఎయిర్లో ట్రావెల్ అయ్యి యాంటీనా దగ్గరికి వెళ్ళి యాంటీనా రిసీవ్ చేసుకుంటే నా మాటల్ని యాంటీనా ఏం చేస్తుంది నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాళ్ళకి నా మాటల్ని వాళ్ళకి సెండ్ చేస్తుంది యాంటీనా నా మాటల్ని వాళ్ళకి సెండ్ చేస్తే రిసీవర్ అంటే నేను మాట్లాడే నా ఫ్రెండ్ అనే వాళ్ళు వినగలరు అంటే ఇక్కడ కమ్యూనికేషన్ జరగడానికి అంటే నేను మాట్లాడేది పక్కన వాళ్ళు వినడానికి ట్రాన్స్మిటర్ అనేది యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుందంటే వేవ్ ఫామ్ రూపంలో మాటల్ని కన్వర్ట్ చేసి యాంటీనాకి పంపించడానికి ఇక్కడ ట్రాన్స్మిటర్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ట్రాన్స్మిటర్ అంటే ఏంటో దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ని చూద్దాం ఫ్రెండ్స్ అంటే నేను మాట్లాడేది యాంటీనాకి వెళ్ళే లోపు ఏం ప్రాసెస్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్మిటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఈ బ్లాక్ డయాగ్రామ్ని మనం టూ సెక్షన్స్గా డివైడ్ చేస్తాం ఫస్ట్ ఇది ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ సెక్షన్ ఏఎఫ్ ఆంప్లిఫైర్ సెక్షన్ ఇది దీనికి మనం యాంటీనాకి ఇస్తాము చూడండి దీన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ద ట్రాన్స్మిటర్ బ్లాక్ డయాగ్రామ్ ఈజ్ షోన్ ఇన్ అబిగర్ ది ట్రాన్స్మిటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ హే ఇట్ హ్యాజ్ టూ సెక్షన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ఆర్ఎఫ్ ఆక్సలేటర్ సెక్షన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏఎఫ్ ఆంప్లిఫైర్ సెక్షన్ ఓకే ద అవుట్పుట్ ఆఫ్ దీస్ బోత్ సెక్షన్స్ ఆర్ ఫెడ్ ఇన్ టు ద పవర్ ఆంప్లిఫైర్ ఇదిగో చూడండి ఈ సెక్షన్ యొక్క అవుట్పుట్ దేనికి ఇచ్చాం పవర్ ఆంప్లిఫైర్కిచ్చాం దీని యొక్క అవుట్పుట్ని మోడ్యులేటింగ్ యాంప్లిఫైర్ నుంచి పవర్ యాంప్లిఫైర్కి ఇచ్చాం అంటే ఈ రెండు సెక్షన్స్ యొక్క అవుట్పుట్ని మనం పవర్ యాంప్లిఫైర్కి ఇన్పుట్గా ఇచ్చాము అని దీని యొక్క మీనింగ్ ఓకే ద అవుట్పుట్ ఆఫ్ ది పవర్ యాంప్లిఫైర్ ఇస్ గివెన్ టు ద ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఈ పవర్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ని దేనికి ఇచ్చాం ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి ఇచ్చాం ఈ ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఏం చేస్తుంది వేవ్ ఫామ్ రూపంలో మనకి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఇది వర్కింగ్ ఫస్ట్ మనం మాట్లాడిన మాటలు మైక్రోఫోన్ ద్వారా ఏఎఫ్ యాంప్లిఫైర్కి వెళ్తే ఏఎఫ్ యాంప్లిఫైర్ మాడ్యులేటింగ్ యాంప్ల ఫైర్గా పంపించి మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ పవర్ యాంప్ల ఫైర్గా పంపిస్తుంది అక్కడ అవుతుంది నెక్స్ట్ ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ బఫర్ యాంప్లిఫైర్గా పంపిస్తే బఫర్ యాంప్లిఫైర్ పవర్ యాంప్ల ఫైర్గా పంపిస్తుంది పవర్ యాంప్లిఫైర్ ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి పంపిస్తుంది ఓకేనా ఈ ప్రాసెస్ యొక్క వర్కింగ్ని నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మైక్రోఫోన్ ద్వారా ఏమొస్తుంది మైక్రోఫోన్ ద్వారా మనం మాట్లాడేటటువంటి వాయిస్ అనేది వెళ్తుంది వాయిస్ అనేది దేనికి వెళ్తుంది ఏఎఫ్ ఆంప్లిఫైర్ ఏఎఫ్ అంటే ఏంటి ఆడియో ఫ్రీక్వెన్సీ ఆడియో ఫ్రీక్వెన్సీ లో ఫ్రీ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్కి లో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఆంప్లిఫైర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడికి వచ్చినటువంటి సౌండ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది ఓకే దానికి ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఏఎఫ్ ఆంప్లిఫైర్ని యూజ్ చేస్తాం ఓకేనా ఎలక్ట్రికల్ సిగ్నల్కి ఏముంటుంది అంటే పవర్ ఎలక్ట్రికల్ సిగ్నల్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఓకే అంటే ఆడియో ఫ్రీక్వెన్సీకి లో ఉంటుంది ఎలక్ట్రికల్ సిగ్నల్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ రెండింటిని మనం కలిపి మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్కి ఇస్తాం మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అంటే దీన్ని పుష్ఫుల్ యాంప్లిఫైర్ అని కూడా అంటారు మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ పుష్ పుల్ యాంప్లిఫైర్ దీనికి నేను పుష్పుల్ యాంప్లిఫైర్ అర్థం అవడానికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్తాం షాపింగ్ మాల్కి మీరు షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఫస్ట్ డోర్ని లోపలికి నెట్టాలి డోర్ని లోపలికి నెట్టాలి అంటే మీకు అక్కడ రాసి ఉంటుంది కదా పుష్ ద డోర్ అని పుష్ ద డోర్ అంటే ఏంటి లోపలికి నెట్టండి అని ఓకే అదేవిధంగా షాపింగ్ మాల్ అయిపోయింది మీరు బయటకు వస్తున్నారు బయటకు వస్తుంటే ఏం వస్తుంది మీరు డోర్ని లాగి బయటకు వస్తారు అంటే ఏంటి లాగడాన్ని పుల్ అంటారు పుష్ పుల్ యాంప్లిఫైర్ అంటే మనము యాంప్లిఫైర్ లోపలికి వెళ్ అంటే ఇక్కడ వెళ్ళడానికి మరియు దాని నుంచి బయటికి రావడానికి యూజ్ అయ్యేటటువంటి దాన్ని పుష్ఫుల్ యాంప్లిఫైర్ అంటారు ఓకే అంటే ఏం చేస్తుంది అంటే ఇది దీనికి కావాల్సినటువంటి యాంప్లిఫైర్ యొక్క ఫ్రీక్వెన్సీని అది సెట్ చేసుకుంటుంది ఎంతైతే కావాలో అంతవరకు ఇది సెట్ చేసుకుంటుంది అంటే దీనికి ఫర్ సపోజ్ ఒక హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ కావాలి హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ కావాలి అయితే నువ్వు ఒక టెన్ ఇచ్చావు ఇంకో అంటే లో ఫ్రీక్వెన్సీకి టెన్ హై ఫ్రీక్వెన్సీ ఒక ఫిఫ్టీ ఉంది నీకు ఈ రెండు కలిపితే సిక్స్టీ వచ్చింది కానీ దీనికి హండ్రెడ్ కావాలి ఈ సిక్స్టీని హండ్రెడ్గా కన్వర్ట్ చేసుకుని ఇది ఉంచుకుంటుంది ఓకేనా రేంజ్లో కావాలో అంత రేంజ్ వరకు తీసుకునేదాన్ని మోడ్యులేటింగ్ యాంప్లిఫైర్ అంటారు మోడ్యులేటింగ్ యాంప్లిఫైర్కి ఉన్న మరోనేమి పుష్ఫుల్ యాంప్లిఫైర్ ఓకే నెక్స్ట్ ఇది ఫస్ట్ సెక్షన్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ సెక్షన్ ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ అంటే ఏంటి అంటే ఇది ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ అంటే ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ మీన్స్ ఆక్సిలేటర్ అంటే ఏంటి ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడాన్ని ఆక్సిలేటర్ అంటారు ఇక్కడ ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ ఏం చేస్తుంది అంటే క్యారియర్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది ఏంటి క్యారియర్ సిగ్నల్ని ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ అనేది జనరేట్ చేస్తుంది క్యారియర్ సిగ్నల్కి ఏముంటుంది అంటే నార్మల్గా జనరల్లీ క్యారియర్ సిగ్నల్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది కానీ ఆర్ఎఫ్ ఆక్సిలేటర్కి వచ్చేసరికి క్యారియర్ సిగ్నల్కి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఓకే ఇక్కడ జనరేట్ అయినటువంటి క్యారియర్ సిగ్నల్ని మనం బఫర్ యాంప్లిఫైర్కి ఇన్పుట్గా ఇస్తున్నాం ఈ బఫర్ ఆంప్లిఫైర్ బఫర్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసి అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది మనం ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ నుంచి ఏ ఫ్రీక్వెన్సీని ఇస్తున్నాం లో ఫ్రీక్వెన్సీని ఇస్తున్నాం లో ఫ్రీక్వెన్సీని ఇస్తే బఫర్ ఆంప్లిఫైర్కి వచ్చేసరికి లో ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసి హై ఫ్రీక్వెన్సీగా ప్రొడ్యూస్ చేసి పవర్ ఆంప్లిఫైర్కి ఇన్పుట్గా ఇస్తుంది అంటే ఇక్కడ నుంచి హై ఫ్రీక్వెన్సీ వచ్చింది ఇక్కడ నుంచి హై ఫ్రీక్వెన్సీ వచ్చింది ఈ రెండిటికి ఇన్పుట్గా పవర్ ఆంప్లిఫైర్కి హై ఫ్రీక్వెన్సీ వచ్చింది అది ఏం వేవ్గా కన్వర్ట్ అయ్యి ఆంటీనాకి పాస్ అయింది ఇక్కడ నుంచి క్యారియర్ ఇక్కడ నుంచి మెసేజ్ సిగ్నల్ రెండు కంబైండ్ అయితే ఏమవుతుంది మోడ్యులేటింగ్ సిగ్నలేగా సో యాంప్లిట్యూడ్ మాడ్యులేటింగ్ సిగ్నల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ట్రాన్స్మిట్ ఆకి ట్రాన్స్మిట్ అయ్యి యాంటీనాకి వెళ్తుందనమాట ఇది ట్రాన్స్మిటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఏంటిది ఏఎఫ్ ఆంప్లిఫైర్ ఫస్ట్ వన్ ఏఎఫ్ ఆంప్లిఫైర్ చూడండి ద వాయిస్ రికాగ్నైజ్డ్ బై ద మైక్రోఫోన్ సెండ్ యాజ్ ఏ ఇన్పుట్ టు ద ఏఎఫ్ ఆంప్లిఫైర్ ఫస్ట్ ఏంటిది మైక్రోఫోన్ ద్వారా వాయిస్ వస్తుంది దాన్ని ఏఎఫ్ ఆంప్లిఫైర్కి పంపుతాం అనుకున్నాం కదా అది ఇక్కడ వాయిస్ వాయిస్ అనేది స్పీచ్ రూపంలో కానీ మ్యూజిక్ రూపంలో కానీ ఉంటుంది అనుకున్నాం సో స్పీచ్ ఆర్ మ్యూజిక్ కెన్ బి ట్రాన్స్లేట్ ఇన్ టు ఈక్వల్ అండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ మనం అనుకున్నాం కదా ఏఎఫ్యాంప్లిఫైర్ ఏం చేస్తుంది ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది అనుకున్నాముగా సో ఈక్వల్ అండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్గా ట్రాన్స్లేట్ చేస్తుంది ద ప్రొడ్యూస్డ్ ఆడియో సిగ్నల్ ఈజ్ ఇంక్రీజెడ్ బై ద ఏఎఫ్ ఫ్యాంప్లిఫైర్ అండర్ ఏ ఇక్కడ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది ఇంక్రీజ చేసేది ఇచ్చినటువంటి ఇన్పుట్ని సో ఏ ఫ్యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే వచ్చినటువంటి ఆడియో సిగ్నల్ గివెన్ అదే మైక్రోఫోన్ ద్వారా వచ్చినటువంటి ఆడియో సిగ్నల్ని ఇంక్రీజ్ చేసి అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది ఇది క్లాస్ ఏగా చెప్పుకుంటాం ఏ యాంప్లిఫైర్ ఈజ్ డినోటెడ్ విత్ ఏ క్లాస్ ఏ ఏ ఏకి సంబంధించింది నెక్స్ట్ ఇదేంటిది మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ ఓకే చూడండి మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ ఈజ్ ఆల్సో కాల్ కాల్డ్ ఆస్ పుష్పుల్ యాంప్లిఫైర్ మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ ఏమనుకున్నాం పుష్పుల్ యాంప్లిఫైర్ అనుకున్నాం ఓకే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు ఇంక్రీస్ ద ఏఎఫ్ సిగ్నల్ టు ఏ సూటబుల్ లెవెల్ ఫర్ మాడ్యులేటింగ్ ఏఎఫ్ సిగ్నల్ అంటే ఏంటి ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏఎఫ్ యాంప్లిఫైర్ ద్వారా వచ్చింది ఓకే ఏం చేస్తుంది ఏఎఫ్ ఆంప్లిఫైర్ ద్వారా వచ్చినటువంటి సిగ్నల్ని ఇంక్రీజ్ చేస్తుంది ఎక్కడ వరకు సూటబుల్ లెవెల్ ఫర్ మాడ్యులేషన్ మాడ్యులేషన్కి తగినంత వరకు అది ఇంక్రీజ్ చేస్తుంది ద అవుట్పుట్ ఆఫ్ ది మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ ఈజ్ గివెన్ టు ద పవర్ యాంప్లిఫైర్ ఆస్ ఈ ఇన్పుట్ దీని యొక్క అవుట్పుట్ని మనం పవర్ యాంప్లిఫైర్కి ఇన్పుట్ లాగా ఇచ్చాం మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ని పవర్ యాంప్లిఫైర్కి ఇన్పుట్గా ఇచ్చాం ఇది నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ క్లాస్ బి కండిషన్ దీన్ని మనం క్లాస్ బితో డినోట్ చేస్తాం ఏఎఫ్ యాంప్లిఫైర్ని క్లాస్ ఏ మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ని క్లాస్ బి ఓకే నెక్స్ట్ ఇదంతా ఒక సెక్షన్ నెక్స్ట్ సెక్షన్లో మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ సో ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ వచ్చేసరికి హియర్ ఆర్ఎఫ్ మీన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అంటే కాన్స్టెంట్ స్టేజ్ ఆర్ఎఫ్ అనేది కాన్స్టెంట్ స్టేజ్లో ఉంటుంది ఏ క్రిస్టల్ కంట్రోల్డ్ మాస్టర్ ఆక్సిలేటర్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ ఏమనుకున్నాము ఏం చేసిద్ది అనుకున్నాము క్యారియర్ సిగ్నల్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కడ లో ఫ్రీక్వెన్సీలో ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా దేని యొక్క సహాయంతో ప్రొడ్యూస్ చేస్తుంది అంటే క్రిస్టల్ కంట్రోల్డ్ మాస్టర్ ఆక్సిలేటర్ని యూజ్ చేసుకుని క్యారియర్ ఫ్రీక్వెన్సీని ఇది జనరేట్ చేస్తుంది దీన్ని ఏ క్రిస్టల్ కంట్రోల్డ్ మాస్టర్ ఆక్సిలేటర్ని యూజ్ చేసుకుని క్యారియర్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ బఫర్ యాంప్లిఫైర్ బఫర్ యాంప్లిఫైర్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద గివెన్ ఇన్పుట్ అప్టైన్డ్ ఫ్రమ్ ద ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ అండ్ ప్రొడ్యూస్డ్ ద అవుట్పుట్ టు ద పవర్ యాంప్లిఫైర్ బఫర్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అనుకున్నాం ఇచ్చినటువంటి ఇన్పుట్ని ఇంక్రీజ్ చేసి అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాం ఇచ్చినటువంటి ఇన్ ఇక్కడ ఇన్పుట్ దేని నుంచి వచ్చింది ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ యొక్క అవుట్పుట్ బఫర్ ఆంప్లిఫైర్కి ఇన్పుట్గా వచ్చింది కాబట్టి ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ ద ఆర్ఎఫ్ ఆక్సిలేటర్ అండ్ ఎట్ ద అవుట్పుట్ ద పవర్ ఆంప్లిఫైర్ బఫర్ యొక్క ఆంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ని మనం దేనికి ఇచ్చాము పవర్ ఇన్పుట్ ఇన్పుట్గా ఇచ్చాం కదా అదే దేని యొక్క మీనింగ్ ఓకే ఇట్ ఈస్ ఆల్సో ఆంప్లిఫైజ్ ద ఇన్పుట్ వోల్టేజ్ అంటే బఫర్ ఆంప్లిఫైర్ ఇన్పుట్ వోల్టేజ్ని కూడా యాంప్లిఫై చేస్తుంది ఆంప్లిఫై అంటే ఏంటి ఇచ్చినటువంటి ఇన్పుట్ని ఇంక్రీజ్ చేయడాన్ని యాంప్లిఫికేషన్ అంటారు ఓకే నెక్స్ట్ పవర్ యాంప్లిఫైర్ పవర్ యాంప్లిఫైర్ అంటే ద ఇన్పుట్ ఆఫ్ ది పవర్ యాంప్లిఫైర్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ ది బఫర్ అండ్ మోడ్యులేటింగ్ యాంప్లిఫైర్ పవర్ ఆంప్లిఫైర్కి ఇన్పుట్గా దేని నుంచి వచ్చింది బఫర్ ఆంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ మరియు మోడ్యులేటింగ్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ని పవర్ యాంప్లిఫైర్గా ఇన్పుట్గా ఇచ్చాం ఓకే ఇదే పాయింట్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ సి ట్యూన్డ్ యాంప్లిఫైర్ దీన్ని మనం క్లాససీతో ఇండికేట్ చేస్తాం క్లాస్ ఏ అంటే ఏఫ్ ఆంప్లిఫైర్ మోడిలేటింగ్ యాంప్లిఫైర్ అంటే క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్ అంటే క్లాస్ సి ఓకే నెక్స్ట్ ద మోడిలేటింగ్ సిగ్నల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద మోడిలేటింగ్ యాంప్లిఫైర్ అండ్ క్యారియర్ సిగ్నల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద బఫర్ ఆంప్లిఫైర్ ఇక్కడ మోడిలేటింగ్ సిగ్నల్ అనేది మాడిలేటింగ్ యాంప్లిఫైర్ ద్వారా ప్రొడ్యూస్ అయింది క్యారియర్ సిగ్నల్ అనేది బఫర్ యాంప్లిఫైర్ ద్వారా ప్రొడ్యూస్ అయింది దీస్ టూ సిగ్నల్స్ ఆర్ గివెన్ టు ద యాంటీనా ఈ రెండింటిని కంబైన్ చేసుకుని వచ్చేది ఏఎం వేవు సో ఈ రెండింటిని మనం యాంటీనాకి ఇచ్చాం అది ఏ అంటీనా ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి రెండింటిని ఇచ్చాం దాన్ని ఏఎం వేవ్ ద్వారా ఇచ్చాం ఓకే నెక్స్ట్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా ద ఏం వేవ్ సెండింగ్ అవుట్పుట్ త్రూ ద ఫీడర్ వైర్స్ టు ద ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఇక్కడ ఏం వేవ్ అనేది అంటే ఆంబ్లిట్యూడ్ మోడ్యులేషన్ అనేది అవుట్పుట్ని ఫీడర్ వైర్స్ ద్వారా సెండ్ చేస్తుంది ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి ఏఎం వేవ్స్ అనేది ఏ విధంగా సెండ్ అవుతుంది అంటే ఫీడర్ వైర్స్ ద్వారా అవుట్పుట్ని సెండ్ చేస్తుంది ఇట్ కన్వర్ట్స్ ది సిగ్నల్ ఇంటూ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అండ్ ట్రాన్స్మిటెడ్ ఇంటూ స్పేస్ ఇది ఏం చేస్తుంది అంటే సిగ్నల్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్గా కన్వర్ట్ చేసి స్పేస్కి పంపిస్తుంది స్పేస్కి పంపిస్తే రిజ్నర్స్ వినొచ్చు రిసీవర్స్ అనేవాళ్ళు వింటారు అంటే మనం మాట్లాడిన మాటలు ట్రాన్స్మిటర్కి ఏ విధంగా అంటే ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి ఏ విధంగా చేరుకుంటాయి అంటే ఈ ప్రాసెస్ వల్ల చేరుకుంటాయి ఓకేనా ఈ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్